కలిగిరిలోని ఓ కళ్యాణ మండపంలో సిఐ సాంబశివరావు మహిళా పోలీసులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉండే మహిళలకు అన్ని విధాలుగా రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థలో మహిళా పోలీసులను నియమించారని ఆయన తెలియజేశారు. అందులో భాగంగానే మహిళా పోలీసులకు చట్టాలపై అవగాహన కల్పించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలిగిరి ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి, కొండాపురం ఎస్ఐ మాల్యాద్రి, ఏఎస్ఐ శ్రీనివాసులు, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. రిక్రూట్ చేయబడినటువంటి ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆల్రెడీ విలేజ్ లెవెల్లో ఎలక్షన్ సందర్భంలో కానీ లేదా విలేజ్ ఇన్ఫర్మేషన్ మాకు సబ్మిట్ చేయడం తద్వారా నేర నివారణలో అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. సో దానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా దిశ యాప్ డౌన్లోడ్ చేయడంలో కూడా అద్భుతంగా చాలా రిజల్ట్ వాళ్ళ ద్వారానే వచ్చింది. లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు వాలంటీర్స్ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకొని చాలా వరకు అద్భుతంగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు దాకా వాళ్ళు పొందినటువంటి నర్ఫీదికి కొద్దిగా మెరుగులు తెద్దాలన్నటువంటి సదుద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ స్టేషన్లో రోజువారీ క్రైమ్ ఎలా రిజిస్టర్ అవుతుంది, కేసులు ఎలా దర్యాప్తు చేస్తూ ఉంటారు, ఆ క్రమంలో హోమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా నేరాన్ని నియంత్రించడంలో, అదేవిధంగా నేరం జరిగిన తర్వాత నేర స్థలంలో వాళ్ళు ఎలా వ్యవహరించాలి, పోలీసు వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్క్వెస్ట్ టైంలో వాళ్ళు ఎలా మనకి అసిస్టెన్స్ ఇవ్వగలుగుతారు, ఇలాంటి సందర్భాలన్నింటిలో కూడా ప్రస్తావించి గౌరవ డీజీపీ గారు ఒక మాన్యువల్ వాళ్ళకి తయారు చేయించి నా గౌరవ ఎస్పీ గారి ద్వారా ఒక 6 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇది త్రూఅవుట్ స్టేట్ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కొండాపురం, కలిగిరి, వింజమూరు మండలాలకు చెందినటువంటి ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ని ఇక్కడ కలిగిరిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వీళ్ళు అద్భుతంగా నేర్చుకుంటూ ఉన్నారు. నిన్న ఒకరోజు కొన్ని అంశాలు చెప్పాము, ఈరోజు ఉమెన్ రిలేటెడ్ అంశాలకు సంబంధించి అన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ప్రత్యేకంగా ట్రైన్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, అదేవిధంగా కొద్దిగా సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో, లీగల్ నాలెడ్జ్ ఉన్నారో వాళ్ళని కూడా తీసుకురావడం, అదేవిధంగా సిడిపిఓస్ ఉంటారు వీళ్ళందరూ కూడా, అదేవిధంగా లేబర్ ఆఫీసర్ గారు ఉంటారు వాళ్ళందరూ కూడా రేపు పిలిపించి వాళ్ళకి క్లాసులు కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దానికి తోడు రోజువారీ క్రైమ్లో భాగంగా మాకున్నటువంటి అవగాహన ప్రతి సెక్షన్ మీద ఐపీసీ సిఆర్పిఎస్ ఎవిడెన్స్ యాక్ట్ వీటి మీద అన్ని అంశాల మీద వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం, అదేవిధంగా స్పెషల్ లోకల్ హాస్పిటల్కి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా వీళ్ళు బాగా షైన్ అప్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి అద్భుతమైన సేవలు అందించే విధంగా నేర నివారణలో వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకునే విధంగా ఇక్కడ ట్రైనింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 6 రోజులు జరుగుతూ ఉంది. తర్వాత వీళ్ళకి డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని గౌరవ డీజీపీ గారు చెప్తున్నారు. ఆ డేట్ కూడా వాళ్ళకి తర్వాత అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది.